ఒక కాంగ్రిగేషన్ అనేక ప్రాంతాల నుంచి, ఆ కాంగ్రిగేషన్లో అనేక ప్రాంతాల నుంచి, కొన్ని దేశాల నుంచి ఆధ్యాత్మిక ప్రతినిధులు ఆ కాంగ్రిగేషన్ను అటెండ్ అయ్యారు. ఆ ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో, ప్రత్యేకించి విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం, ఆ మీటింగుకు వెళ్లిన మన దేశస్థులు, మన రాష్ట్రం వారికి కూడా ఆ కరోనా సోకడం దురదృష్టకరమైన పరిణామం. ఇదే సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయినా ఇదే సంఘటన జరగవచ్చు. మన దేశంలో అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేలు లక్షల భక్తులున్న అనేక మంది అన్ని మతాల్లోనూ పెద్దలున్నారు. ఒక రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో గాని, జగ్గి వాసుదేవ్ గారి ఈషా ఫౌండేషన్లో గాని, మాతా అమృతానందమయ సభల్లో గాని, లేదా ఒక పాల్ దినకరన్ గారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గాని, లేదా జాన్ వెస్లీ గారి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో గాని ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరికైనా ఈ పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇది ఎక్కడైనా జరగవచ్చు. ఎక్కడ జరిగినా అదొక ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనగా కాకుండా దురదృష్టకర సంఘటనగానే చూడాలే తప్ప, ఒక మతానికో ఒక కులానికో దాన్ని ఆపాదించి వారేదో తప్పు చేసినట్లుగా, నేరం చేసినట్లుగా, కావాలని చేసినట్లుగా చూపడం, చూపే ప్రయత్నం ఎవరూ కూడా చేయకూడదు. అలాంటి ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ప్రయత్నాలు మనమంతా ఒక్కటిగానే ఉన్నాము అని చెప్పేదానికి మంచి చేయవివి. కరోనా బాధితుల మీద మనం ఈ సమయంలో చూపాల్సింది ఆప్యాయత. మన వాళ్లను మనం వేరుగా చూడకూడదు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనను ఫలానా మతం వారి మీద, మన వారి మీద ఒక ముద్ర వేయటానికి ఎవరూ వాడుకోవద్దు. ఇది ఎవరికైనా జరిగే అవకాశం ఉన్న సంఘటనగానే భావించాలి. ఈ సమయంలో భారతీయులమంతా ఒక్కటిగానే కనపడాలి, ఒక్కటిగానే ఉండాలి. కరోనా కాటుకు కులాలు లేవు, కరోనా కాటుకు మతాలు లేవు, కరోనా కాటుకు ప్రాంతాలు లేవు, కరోనా కాటుకు ధనిక పేద అన్న తేడా లేదు. కరోనా కాటుకు చివరికి దేశాలు కూడా డిఫరెన్షియేషన్ కూడా లేదు. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థి మన కంటికి కనిపించని కరోనా అనే ఒక వైరస్, దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం. అందరం ఐక్యంగా ప్రపంచానికి, దేశానికి చాటి చెబుదాం. దేశ ప్రధాని కూడా ప్రధాని హోదాలో ఈ మేరకే పిలుపునిచ్చారు. 5వ తేదీన 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ వెలగాలి. చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్లు, సెల్ఫోన్ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్థం తేవాలి. ఈ మెసేజ్
ఏ పరిస్థితిలో ఇస్తా ఉన్నాము అన్నది ఇవాళ ఏ మీడియా ఛానల్ టీవీ ఛానల్ చూసినా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్న పరిస్థితులను గమనించినా అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ కావాల్సింది ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉండడం. మనలో మనం డిఫరెన్సెస్ తీసుకొని వచ్చి మనమంతా మనలో మనం ఒక కరోనా లాంటి వైరస్ వచ్చి మనల్ని డిఫరెన్షియేట్ చేసే పరిస్థితిలోకి తీసుకొని పోకుండా ఉండడం. కాబట్టి అందరూ కూడా సహృదయంతోనే నేను చెప్పే ఈ విజ్ఞప్తిని తీసుకుంటారని, మనం ఇవ్వబోయే మెసేజ్ 5వ తారీఖున 9 గంటలకు గొప్పగా దేశానికి ఆదర్శవంతంగా ఇవ్వగలుగుతామని చెప్పి సంపూర్ణమైన నమ్మకంతో చెప్తా ఉన్నాను. ఈ విషయమే కాకుండా ఈ కరోనా వైరస్ మీద ఫ్రంట్ లైన్లో ఉంటూ యుద్ధం చేస్తా ఉన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, శానిటేషన్ వర్కర్సు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్లలో ఉన్న శానిటేషన్ వర్కర్సు ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తా ఉన్న వీళ్లకు మోటివేషన్గా ఉండడం కోసం ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం. మిగతా స్టాఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త జీతాలు వాయిదా వేసే కార్యక్రమం అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళను కూడా ఒప్పించి వాయిదా వేసుకునేదానికోసం వాళ్ళని ఒప్పించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ కరోనా టైంలో వీళ్ళకి మాత్రం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, శానిటేషన్ వర్కర్స్కు వీళ్ళకి మాత్రం మారల్గా ఫ్రంట్ లైన్లో ఉన్నారు, వాళ్ళని ఏదన్నా మోటివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళకి మాత్రం పూర్తి జీతాలు, కష్టమనిపించినా కూడా కష్టమైనా కూడా ఖచ్చితంగా ఈ నెలకు సంబంధించినటువంటి ఎటువంటి డిఫర్మెంట్ లేకుండా, ఎటువంటి పోస్ట్పోన్మెంట్ లేకుండా వీళ్ళకి మాత్రం ఇవ్వడానికి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.